వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలో గల ఖానాపురం మూలమల్ల గ్రామాలలోని మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి సుడిగాలి పర్యటన చేసి ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు డి హనుమంతరావు ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి వారు మాట్లాడుతూ జూరాల డ్యాం నిజాంసాగర్ పలు ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే. అన్ని గ్రామాలలో కూడా ఏ సమస్యల్లో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే వాటిని సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం గౌడ సంఘం అధ్యక్షులు నాగరాజ్, నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గం అధ్యక్షులు తులసిరాజ్, ఆత్మకూరు మండల అధ్యక్షులు పరమేష్, టౌన్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు, రహమతుల్లా, రాజశేఖర్, వినయ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ వారితో పాటుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఏది ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటే ఇవాళనే కలిసి వచ్చిన ఆధారమే మీకు. మరి అదే కేసీఆర్ ఇన్ని అవినీతి అని వచ్చిన ప్రతి మంత్రి మాట్లాడతాడు. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అవినీతి అన్నారు. ఇప్పటిదానికి ఆయన మీద ఈడీ ఎందుకు జరగలే, సిబిఐ ఎందుకు జరగలే అంటే వాళ్ళిద్దరిది అన్నదమూలం. నువ్వు చూడు టీవీలల్లో డబ్ల్యూడబ్ల్యూ కొట్టాడు, జెర్సీ వీడు గుర్తుతాడు, వాడు గుర్తుతాడు, వీడు గుర్తుతాడు, ఇద్దరు ఒకటే. మనమేమో నవ్వుతుంటాం. ఇప్పుడు అదే సీన్ ఉన్నది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. దయచేసి బీఆర్ఎస్ కేస్తుంది బీజేపీకి వడ్డట్టి అని చెప్తూ తప్పనిసరిగా సోనియా గాంధీ దాని మీద ఏదైతే ఏది ఈడీ అది ఏది ఆ రోజులలో ఏది ప్రెస్ కావాలని ప్రజలకు తెలియాలని నేషనల్ పేపర్ పెడితే దాని ఆస్తిని కూడా వీళ్ళు తినేస్తారు. అదే కేసీఆర్ మీద ఇప్పటిదానిక కేసు లేదు. ఎన్ని కేసులు అంటున్నారు, వాళ్ళ చేతిలో కలం ఉన్నది. కానీ ఇంతవరకు ఎంక్వైరీ జరుగుతుంది. ఒక ఆయన అంటాడు సిబిఐ ఆయన మంత్రి కిషన్ రెడ్డి గారు అంటే నాకు నవ్వాలని ఏడుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాశిస్తానట, బేటిగడ్డ ఎంక్వైరీ చేస్తాడట. ఏది గురిది అన్యాయం జరిగినప్పుడు నువ్వు మంత్రి కేంద్రంలో మీ చేతిలో కలం ఉన్నదా లేదా? ఏమే మీరు చేయాలంటే ఆయన రాసిస్తాడు. ఎవడే కానీ నా పైంటిడు మంటి ఇడుస్తాడు ఎవడన్నా? గుంజుతే గుంజిపోతుంది. కనుక అట్లున్నది. ఏదైనా ప్రజల్లో మార్పు ఉన్నది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో 65 నుంచి 70 సీట్లు గ్యారెంటీ వస్తుంది. 70 దాటుతుంది అనేది నా ఉద్దేశం. ఏది నేను పామిస్తుంది కాదు, కానీ ప్రజల స్పందన చూసి నాకు అనిపిస్తుంది. నా బండి చూడంగానే అనుమతనా ఈసారి కాంగ్రెసే అనా వచ్చింది. జై కాంగ్రెస్ అంటూ జై కాంగ్రెస్ అంటూ కనుక ఇక్కడ కూడా గెలుస్తాం అన్ని సీట్లు పాలమూరులో అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సింగపేట శ్రీను ముష్టి వెంకట గారు కావాల్సిందిగా కోరుచున్నాం. బండి దేవేందర్ ముష్టి వెంకటన్న గారు కూడా వచ్చి కండువా వేసుకోవాలని కోరుచున్నాం. నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దాల వెంకటయ్యలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చిన్నపాక శేఖర్ లక్ష్మణ గారు రెడ్డి గారు నందిమల్ల నుంచి మన పార్టీ నుంచి ఎంతో సంతోషకరం. శ్రీ మహేష్ నాని తీసుకుని ప్రసన్న కుమార్ ముష్టి వెంకటన్న గారు అర్జున్ లూథర్ ఒక్కలంటే కుర్మన్న గారు కూడా శ్రీ మహేష్ వచ్చినాం. శ్రీ మహేష్కరం జై కాంగ్రెస్ కావల కుమార్ కృష్ణయ్య గాంధాయ్ నాగేష్ కాంగ్రెస్ విశ్వాస్ కుమ్మర్ లక్ష్మణ గారు కె రాకేష్ దండు చరణ్ మళ్ళ యుగంధర్ బండి దేవందర్ కావలి వెంకట చిరంజీవి కుర్మన్న గారు కూడా రావాల్సిందిగా కోరుచు. స్వాగతం పలుకుతూ
ఎనగొండపల్లి లక్ష్మణ బండి దేవన్న సందుల ఆశన్న బండి సీను పల్లె ఆనంద్ మహమూద్